కడప జిల్లా రాజంపేటలో టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహం దగ్గర గాంధీ టోపీ ధరించి తాళాలు వాయిస్తూ భజన చేస్తూ వినూత్నంగా నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మాగాంధీ విగ్రహానికి బత్యాల చెంగల్రాయుడు పూలమాలలు వేసి ధూపదీప హారతి ఇచ్చారు. అనంతరం తగర సంకీర్త భజన బృందం నాయకులు ఆలుగంటి నరసింహులు నాయకత్వంలో గాంధీని స్తుతిస్తూ దేశభక్తి గీతాల భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అఖండ భారతావని బాపూజీ లక్ష్యమని, ఆయన కలలు కన్న అఖండ భారతావనిని ఆయన బాటలో శాంతియుతంగా సాధించేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వారి ఆర్భాటాలను, బ్రిటిష్ వారి ఆర్భాటాలను అణిచివేసినటువంటి వ్యక్తి, ప్రజలను సమీకరించినటువంటి వ్యక్తి, అలాంటి తత్వాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మాగాంధీ గారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు మొగ్గు చూపుతున్నాయంటే ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ గారు అవలంబించినటువంటి శాంతియుత మార్గమే, శాంతియుత సందేశమే అని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచేయాలని చెప్పేసి ఈరోజు అటు అమెరికా కానించి మిగతా దేశాలంతా కూడా మాటలు మాట్లాడుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళు అఖండ భారత్గా ఉన్నటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ కుట్రతో పాకిస్తాన్గా భారతదేశంగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇక్కడ దాయాద పోరు జరుగుతున్నది. మళ్ళీ అఖండ భారత్గా ఏర్పడి మనం అందరం ఒకటిగా ఉండే రోజులు రావాలని చెప్పేసి ఈ 150వ జన్మదినోత్సవం సందర్భంగా ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను. వారి ఆశయం కూడా అదే. ఆ రోజు పాకిస్తాన్ విడిపోవటం